దేత్తడి పోషమ్మ గుడి అనిపించింది అన్న. నిజంగా జడ్జనగిరి జనారే ఏముంది భయ్యా, నిజంగా వేరే లెవెల్. నిజంగా ఎవడెవడైతే పవన్ కళ్యాణ్కి హిస్టారికల్ మూవీ సెట్ కాదు, పీరియడికల్ మూవీ సెట్ కాదు, ఒక రాజ్యాధికారం ఉన్నట్టు సెట్ కావడానికి నిజంగా ఒక మాస్ సాలిడ్ రిప్లై ఇచ్చింది దీన్నారా. ఎంత బాగుండన్నా పవన్ కళ్యాణ్ చూస్తుంటే చాలా బాగుంది. ఆ ఫైటింగ్ సీన్ కానీ ఒక డైలాగ్ అమ్మ డైలాగ్ కొడతానా, ఎందుకు మన బతుకులకు విలువ లేదా, ఎందుకు మన సంపాదించిన డబ్బులన్నీ దొరలు తీసుకుపోతారంటే పేదవాళ్ళ దగ్గర దొరలు తీసుకుంటారు, దొరలు తాకెళ్ళి గోల్కొండ చక్రం తీసుకుంటాడు, దొరలున్నారో దొరల దగ్గరికి వెళ్ళి కొట్టి ప్రజలకు ఇస్తాడు అనేది క్లియర్ గా చూపించాడు. అంటే ఒక నిజం చెప్తాను అంటే సాయంశ గుణం ఏదైతే మా పవన్ కళ్యాణ్ ఉందో అది క్లియర్ గా సినిమాలు చూపించాడు, అది బాగా అనిపించింది. నిజంగా చాలా బాగా అనిపించింది 100% ఈ సినిమాతో పవన్ కళ్యాణ్కి హిస్టారికల్ మూవీ సెట్ కారణం ప్రతి ఒక్కరికి టోలేసో ట్రోల్ చేసిన ఉంటాడు కానీ 100% మడత పెట్టేసి అని చెప్పుకోవచ్చు. నిజంగా మేమైతే కడుపు నిండా తినమని ఫీలింగ్ వచ్చింది, కడుపు నుండి భోజనం తిన్న ఫీలింగ్ వచ్చింది, ఇప్పుడు తినకుండా పర్లేదు అన్న ఫీలింగ్ వచ్చింది. 100% మేము చాలా హ్యాపీ ఫీల్ అయినాము. థ్యాంక్ యూ సో మచ్ మన కృష్ణ గారు, చాలా థ్యాంక్ యూ.